ఈరోజు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య గారి 100 సంవత్సరాల జయంతిని మా కాంగ్రెస్ పార్టీ తరపున ఘనంగా జరుపుకుంటున్నాము. మరి ముఖ్యంగా మన పార్లమెంట్ కర్నూలు జిల్లా పార్లమెంట్ నందు పెద్దపాట్ల 1921 సంవత్సరము ఫిబ్రవరి 14వ తేదీ మునయ్య సుంకులమ్మ అనే దంపతులకు ఆయన 4వ సంతానంగా జన్మించడం జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రిగా మన ఆంధ్ర రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే ఏఐసీసీ అధ్యక్షునిగా కూడా కొనసాగడం జరిగింది. ఆ రోజు నీతిగా నిజాయితీగా విలువలతో కూడుకున్న రాజకీయ నాయకుడు దామోదర సంజీవయ్య గారు అని చెప్పవచ్చు. ఈరోజు మనము కర్నూలు నుంచి కోడుమూరు పోయే రూట్లో 5 కిలోమీటర్ల దూరంలో పెద్దపాడ అనే కుగ్రామంలో చాలా పేద కుటుంబంలో జన్మించడం జరిగింది. ఈరోజు కూడా ఆయన సంతానం బట్టి దామోదర కుటుంబ సభ్యులు ఆ యొక్క గ్రామంలో ఇంకా నివసిస్తూనే ఉన్నారు. వారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎంతో విధేయ వినయతతో ముఖ్యమంత్రిగా కొనసాగడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి నెహ్రూ గారికి, తర్వాత ఆ రోజు టంగుటూరి ప్రకాశ పంతులు గారు ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ రోజు నుంచి కూడా ఎంతో విలువలతో కూడుకునేటువంటి నాయకులలో ఒక దామోదర సంజీవ గారు ఒకరు అని చెప్పవచ్చు. ఈరోజు ఆయన మనవడైనటువంటి దామోదర రాజనరసింహ గారు కోడుమూరులో మొన్న 2019లో కూడా ఎలక్షన్లో పోటీ చేయడం కూడా జరిగింది. వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అనే కొనసాగుతాం జరుగుతుంది. మరి అటువంటి నాయకులను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది కాంగ్రెస్ పార్టీలో మేము ఉండేందుకు ఎంతో సుదీర్ణం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నంద్యాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మిత్రులు అధ్యక్షులు చింతలయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దలందరి సమక్షంలో మన ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకు కూడా మౌలిక వసతులు కల్పించిన దళిత తేజము గౌరవనీయులు పెద్దలు స్వర్గీయులు దామోదరం సంజీవయ్య గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి శత జయంతి వేడుకను పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నాము. వారు చూపిన బాటలో నడుస్తూ వారి చేసిన అభివృద్ధి ఫలాలను ఈరోజు కూడా ప్రజలు అందుకుంటున్నారు. ఆ అభివృద్ధి ఫలాల మీద ఇంకో అభివృద్ధి జరగాలని చెప్పి ఆశిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చింతలయ్య గారికి ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు. మరి ఒక చిన్న విషయం ఏమంటే, నిన్న 2వ విడత ఎలక్షన్లు జరిగినాయి. ఆ ఎలక్షన్లలో చాలా చోట్ల హింసాత్మకమైన సంఘటనలు జరిగినాయి. ముఖ్యంగా కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నర్రెడ్డి తులసిరెడ్డి గారి మీద కూడా దాడి చేయడం జరిగింది. అది చాలా అవాంఛనీయ సంఘటన. ఏమైనా చర్య అటువంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ చర్యలు తీసుకునేటట్లుగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి ఈ సభాముఖంగా వేడుకుంటున్నాము. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.